केंद्र प्रभुत्वं बैंकुलनु प्रैवेट परं चेयालने आलोचननु विरमिंचुकोवालनि కడప జిల్లా పులివెందులలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే బ్యాంకులను ప్రైవేట్ పరం చేసి చేతులు దులుపుకోవాలని చూడడం చాలా బాధాకరమని, కావున ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ పులివెందుల స్టేట్ బ్యాంక్ ఎదుట బ్యాంక్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులే తప్ప ఒరిగేదేమీ లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పరం చేయడం వల్ల అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వారికి లాభమని, అన్ని వర్గాల ప్రజలకు ఈ నిర్ణయం నష్టమే అని స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు అంటున్నారు. పన్నపల్లి బ్రాంచ్ తనిఖీ డిపార్ట్మెంట్ ఈరోజు నిన్న మొత్తం బ్యాంకింగ్ స్ట్రైక్ ఎందుకోసం అంటున్నా, బ్యాంక్ ప్రైవేటైజేషన్ ముందుగా కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల వాళ్ళ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, వాళ్ళు చేసే చట్టాలు కార్పొరేట్లకు చుట్టాలుగా మారిన ఈ తరుణంలో మేము కంపల్సరీగా ఈ స్ట్రైక్ చేయడానికి పూనుకున్నారు మా నాయకులు. ఈ యొక్క స్ట్రైక్ అనేది ఇంకా ముందు దారుణంగా ముందుకెళ్ళే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటేనా ప్రైవేటైజేషన్ ఎంత దారుణంగా ఉన్నట్టేనా, మొన్నటికి మొన్న ఎస్ బ్యాంకు నష్టాలేకపోయి 75 రోజులు వాళ్ళ డిపాజిటర్లకు డబ్బులు తీసుకునే వెసులుబాటు లేకపోతే తీసుకొచ్చి ఎస్బీఐలో కలిపిన వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి వీళ్ళను ప్రైవేట్ పరం చేస్తామంటే దాంట్లో అర్థమే ఉండదు. వాళ్ళు వాళ్ళ యొక్క చట్టాలు వీళ్ళకు చుట్టాలుగా మారడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మన యొక్క గవర్నమెంట్ విధి విధానాలు ఏ విధంగా చూసుకున్నాడక ఈ చట్టాలు ఏ విధంగా కూడాక పేద మధ్యతరగతి వాళ్లకు సామాన్యులకు అందుబాటులో లేకుండా తయారైపోయినాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వ రంగ వ్యవస్థలు, సామాన్య ప్రజలు ఎవరు బతికి బట్టగడిగే పరిస్థితి లేదు, ఉండదు కూడా. ఈ విధమైన విధానాలు వాళ్ళు వెనక్కి తగ్గే వరకు మా యొక్క స్ట్రైక్ ముందుకు వెళ్తూనే ఉంటుంది. 10 లక్షల కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులను అంచనా వేసుకొని వాళ్ళ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము దీన్ని ముగిస్తాం.